వేసవి మొత్తం పెద్ద సినిమాలు లేక థియేటర్లు బోసిపోయాయి. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సినిమాల హడావిడి కొనసాగుతోంది. జూన్ నెలలో కలికి లాంటి పాన్ ఇండియా మూవీతో బాక్స్ ఆఫీస్ కు మంచి రోజులు రాబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సమ్మర్ లో పెద్దగా సినిమాలు విడుదల కాకపోవడంతో పెద్ద సినిమాలన్నీ ఒకేసారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడా హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల తేదీలను ఖరారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు రాకముందే తమిళ తలైవ సూపర్ స్టార్ దేశవ్యాప్తంగా తన సత్తా చాటాడు. ఆయనకు తమిళ్లో ఉన్నంత మార్కెట్ తెలుగులోనూ ఉంది. తలైవ నుంచి వచ్చిన జైలర్ చిత్రం తెలుగులో ఎన్ని వసూలు రాబట్టిందో చూశాము. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానుల ఆకలి తీర్చడానికి దేవరా సరైన సినిమా అని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర సినిమాకు రజనీకాంత్ చిత్రం పోటీ కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం దేవరా. స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రజనీకాంత్ జేబీన్ దర్శకుడు జ్ఞానవేల్ కాంబినేషన్ లో వెట్టయాన్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ భారత్ చిత్రంతో తెరకెక్కుతున్న చిత్రంలో దగ్గుబాటి రానా, అమితాబ్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. బలమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సైతం అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటనతో రెండు వైపులా నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కావడం విశేషం. ఏదేమైనా రెండు సినిమాలు బాగుంటే కలెక్షన్లకు డోకా ఉండదని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. చూడాలి మరి రిలీజ్ డేట్స్ విషయంలో అడ్జస్ట్మెంట్ ఉంటుందా, థియేటర్లో పోటాపోటీ ఉంటుందా అని.